సో అందరికీ హాయ్ స్టూడెంట్స్. సో ఏపీలో ఎవరైతే పాలిసెట్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ అందరికీ ఒక శుభవార్త అండి. మనకు అఫీషియల్గా ఏపీ పాలిసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. మన వీడియోలో పాలిసెట్ కౌన్సిలింగ్ మనం ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు, అప్లై చేసుకోవడానికి ఎప్పుడు లాస్ట్ డేటు, అలాగే వెబ్ ఆప్షన్స్ మనం ఎప్పుడు ఇవ్వాలి, మీకు సీట్ అలాట్మెంట్ ఎప్పుడు చేస్తారు, ఈ విధంగా మీకు కాలేజెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, ఓకేనా, ఆ క్లాసెస్ అనేది ఎప్పటి నుంచి ఉంటుంది, ఈ విధంగా మనకు కంప్లీటెడ్ డేట్స్ అయితే వచ్చేసాయి అన్నమాట అన్నిటికీ. సో నేను వీడియోలో మీకు ఆ డేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, అలాగే ఈ వీడియో వెంటనే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. ఇంకా ఫ్యూచర్లో మీకు పాలిసెట్ కౌన్సిలింగ్ గురించి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలనుకుంటే కనుక, లైక్ మనం పాలిసెట్ కౌన్సిలింగ్ ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఫీజు ఎంత కట్టాలి, వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, ఓకేనా, సో ఈ విధంగా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ముఖ్యంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో చాలామంది వీడియోస్ చూసినా కానీ ఎవరు కూడా లైక్ అయితే చేయటం లేదు. సో మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది, ఓకేనా, చూడండి. సో ఇది ఇంపార్టెంట్ డేట్స్ అన్నమాట, ఏపీ పాలిసెట్ కౌన్సిలింగ్ సంబంధించిన డేట్స్ అవి. చూడండి ఇక్కడ యాక్టివిటీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్. సో మనం కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అలాగే ఫీజు అనేది పేమెంట్ చేయాలన్నమాట. ఎప్పటి నుంచి? May 24th నుంచి జూన్ 2nd వరకు, అంటే రేపటి నుంచి మనకి ఏపీ పాలిసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ కాబోతుంది. రేపటి నుంచి జూన్ 2nd వరకు అంటే మనకు దాదాపు ఒక 10 డేస్ పాటు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, ఫీజు కట్టడానికి టైం అయితే ఇచ్చారనమాట. అది ఫస్ట్ స్టెప్. సో ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేస్తారు, అంటే ఒరిజినల్ కాదా, డూప్లికేటా, ఏమన్నా అన్నీ కరెక్ట్గా ఉన్నా లేదా అని చెప్పేసి, ఓకేనా. సో ఆ డేట్స్ వచ్చేసి కనుక ఇక్కడ చూడండి, May 27th నుంచి జూన్ 3rd వరకు. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ అన్నమాట. వెబ్ ఆప్షన్స్ అంటే మీకు ఏ కోర్సులో సీట్ కావాలి, అలాగే ఏ కాలేజ్లో సీట్ కావాలి అని చెప్పేసి మనం ప్రిఫరెన్స్ వైజ్గా కాలేజెస్ కోర్సెస్ అనేది మనం ఇవ్వాలి వెబ్సైట్లో. అది ఎప్పుడు? వెబ్ ఆప్షన్స్ May 31st to June 5 అన్నమాట. తర్వాత చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్, అంటే మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ ఏమన్నా చేంజెస్ ఏమైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు, జూన్ 5th రోజున, ఒక రోజు టైం ఉంటుంది. తర్వాత సీట్ అలాట్మెంట్. సో మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మీకు మీ ర్యాంక్కి ఎక్కడ సీట్ వచ్చింది, ఏ కాలేజీలో సీట్ వచ్చింది, ఏ కోర్సులో సీట్ వచ్చింది చెప్పి మనకు తెలిసిపోతుంది. ఎప్పుడు? జూన్ 7th, ఓకేనా. దాని తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ కాలేజ్. ఒకవేళ మీకు సీట్ వస్తే కనుక, ఏదైనా ఒక కాలేజీలో సీట్ వస్తే కనుక మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, అలాగే డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేయాలి. ఇప్పుడు నాకు మీ కాలేజీలో సీట్ వచ్చిందని చెప్పేసి మీ సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయాలి. ఎప్పటి నుంచి? June 10th to June 14th. తర్వాత చూడండి కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్. క్లాసెస్ అనేది ఫస్ట్ ఇయర్ క్లాసెస్ అనేది June 10th నుంచి స్టార్ట్ అవుతాయి. ఇవి ఇంపార్టెంట్ డేట్స్ అన్నమాట. సో మనకి చూడండి ఈ సెకండ్ పాయింట్ చూడండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కదా. సో అంటే మీ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ చేస్తారు, ఏమేమి సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాలి, సో ఈ కౌన్సిలింగ్కి ఏమేమి సర్టిఫికేట్స్ అవసరమవుతాయని చెప్పేసి నేను రీసెంట్గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను మన ఛానల్లో. ఆ వీడియో మీరు చూడకపోతే ఒకసారి చెక్ చేసుకుంది, మన ఛానల్ ఉంటుంది, ఓకేనా. దాని తర్వాత మనము ఈ కౌన్సిలింగ్కి ఎక్కడి నుంచి అప్లై చేసుకోవాలి, వెబ్సైట్ ఏంటి చూడండి. సో ఇది వెబ్సైట్ అన్నమాట. ఇక చూడండి అడ్మిషన్స్ ఇంటూ పాలిటెక్నిక్స్ ఏపీ పాలిసెట్ 2024 ఈ వెబ్సైట్ నుంచి మనం అప్లై చేసుకోవాలి. అట్ ప్రెసెంట్ ఈ వెబ్సైట్ ఇంకా అప్డేట్ అయితే చేయలేదు, రేపటి నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో మ్యాక్సిమం మనకు ఈరోజు మిడ్ నైట్కి అంతా అప్డేట్ అయితే చేస్తారు, ఓకేనా. సో ఇది ఆల్ ద బెస్ట్.